పెళ్లికి 50 మంది, చావుకు 20 మందికి పర్మిషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి అంగడిలో 100 మంది ఒకే దగ్గర ఉండడం కనబడడం లేదా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఒక్కరోజే 15 కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నా, కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని, 1-2 కేసులు ఉన్నప్పుడు లాక్డౌన్ పాటించి ఇప్పుడు 100ల సంఖ్యలో ఉన్నప్పుడు అధికారులు పట్టి పట్టనట్లు చూస్తున్నారని, ప్రజలు ఒక దగ్గర గుమికూడకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. పట్టణాల నుండి మొన్నటి వరకు జిహెచ్ఎంసి హైదరాబాద్ లో ఉన్నటువంటి వైరస్ విజృంభణ నేడు గ్రామస్థాయిలో పల్లెల్లోకి పాకుతున్న సందర్భంలో, గతంలో లాక్డౌన్ సమయంలో బచ్చన్నపేటలో ఉన్నటువంటి పశువుల సంత, కూరగాయల సంత బంద్ చేసి వ్యాపారస్తులందరూ కూడా లాక్డౌన్ పేరుతోటి మంచి ఫలితాలు వచ్చినాయి. అప్పట్లో ఇలాంటి కేసులు కూడా జరగలేదు. ప్రస్తుతం ఒక్కరోజే బచ్చన్నపేటలో 10ల సంఖ్యలో కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం తక్షణం బచ్చన్నపేటలో నిర్వహించే, ఆదివారం నిర్వహించే సంతను, పశువుల సంతను, కూరగాయల సంతను బంద్ చేయాలని, అలాగే బచ్చన్నపేట మండలంలో మొత్తం 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అధికారులందరూ కూడా కృషి చేయాలని, చూపించకపోయినట్టు పరిస్థితి తీవ్రంగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు దీనిపై అప్రమత్తమై లాక్డౌన్ విధించే చర్యలు, అలాగే సంతను బంద్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.